రాజ్యాంగ నిబంధనలకు లోబడి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ షెడ్యూల్ 10 ప్రకారంగా వచ్చినారు. ఇది ప్రజలకు కూడా తెలియాలి అధ్యక్ష. ఇది బయట అంతా అరిచి గీపెట్టేదో చేస్తా ఏదో అది అట్లా కాదు. వాస్తవానికి అధ్యక్ష, అధికారం వచ్చిన తర్వాత కొద్దిమంది శాసనసభ్యులు పార్టీలో చేరుతామని వచ్చినారు అధ్యక్ష. మేము చేర్చుకోలేదు. నో మెంబర్ హాజ్ జాయిన్ ఇన్ అవర్ పార్టీ. ఐఎమ్ మేకింగ్ ఇట్ కేటగారికల్ టుడే. చెప్పినాం మేము స్పష్టంగా, మేమే 88 మందిని గెలిచినాం. ఒక ఇద్దరు ఇండిపెండెంట్ మిత్రులు వచ్చి ఆల్రెడీ మాకు చేరినారు. 3/4 కన్నా మాకు మెజార్టీ ఎందుకు అవసరం, దేనికి అవసరం పెద్ద. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్వశ్చన్ ఆఫ్ ఎ స్ప్లిట్ యాజ్ రిక్వైర్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ అధ్యక్ష? ఈ మధ్య ఏపీలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సేమ్ ఇదే పద్ధతిలో 2/3 పోయి మర్జీ అయిపోయిన అధ్యక్ష రాజ్యసభ చైర్మన్ డెసిషన్ కూడా ఇచ్చినారు. వాళ్ళు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా కలిసేసినారు. గోవాలో కూడా ఈ మధ్యనే మర్జర్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బీజేపీలో మర్జీ అయిపోయిన అధ్యక్ష. దేశవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళ మీద మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వద్దాం. మమ్మల్ని నిందించారు ఎందుకండి? మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు వదులుతారండి? నాకు అర్థం కాదు. ఇది పెద్ద క్రైమ్ జరిగినట్టు, ఏదో రాజ్యాంగ వ్యతిరేకం జరిగినట్టు అధ్యక్ష, రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు. మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి? ఈ దేశంలో ఏమన్నా 2/3 ఒక పార్టీ స్ప్లిట్ అయ్యి వస్తే జాయిన్ చేసుకోరండి, విలీనం చేసుకోరా? దాని ప్రకారం తమరు ఆదేశం ఇచ్చినారు, బులెటిన్ జారీ చేసినారు. దానికి ఏముందండి? నాకు అర్థం కాదు. మా మీద పడేయడం